రాజకీయాలకు వచ్చాం, తాటి చెట్టు లోతుల్లోకి వెళ్ళిపోయాం. తాటి చెట్టు లోతుల్లోకి వెళ్ళిపోయిన రాజకీయాన్ని ఎవరు వల్ల కాదండి ఈ రోజున తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఈ రోజు మీ ముందు నుంచింది జనసేన ప్రభుత్వం ద్వారా, జనసేన పార్టీ ద్వారా. నేను ఏదైనా మాట్లాడితే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, ప్రజల పక్షం మాట్లాడగానే నువ్వు వైసీపీతో వైసీపీ పార్టీ చాలా టీడీపీ నాయకులు తిట్టారు. ఒకసారి టీఆర్ఎస్ మా ముఖ్యమంత్రి కనిపిస్తే ఆయనకి నమస్కారం పెడితే నువ్వు టీఆర్ఎస్ మనిషి అంటారు. ఈ రోజున వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టనర్ అంటారు. మాట్లాడితే యాక్టర్ పార్టనర్. మిమ్మల్ని ఏమనాలి? నేను యాక్టర్ని, రాజకీయాల్లోకి రాకముందు యాక్టర్ని ఎవడు కాదన్నాడు అన్నమాట. నేను చెప్పాను కాదని, మా వాళ్ళు గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ అని యాక్టర్ నేను. కరెక్టే, ఎవడు కాదన్నాడు, ఎవరు కాదన్నారు. మరి నేను సినిమాలోకి రాకముందు యాక్టర్ని, మీరు ఎప్పుడు ఎలక్షన్ రాకముందు మీరేంటండి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, దానికి మిమ్మల్ని నేను ఏమనాలి? ఈ ప్రభాకర్ చౌదరి వెళ్ళి నా స్టేజీలు తీయించిన కదా, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్టేజీలు తీయించి అప్పుడు తెలుసు నీకు. అక్కడ ధైర్యం ఉండదు. మళ్ళీ మా వాళ్ళు కొత్త వాళ్ళనా, కొత్త తరం అనా, కొత్త తరం తాట ఒలిచి దయ చూపిస్తాను. జాగ్రత్త ప్రభాకర్ చౌదరి, పిచ్చి పిచ్చిగా జైకు. జనసేన నాయకులందరికీ, యువ నాయకులందరికీ చెప్తున్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి. అనంతపురం రాయలసీమలో రాజకీయం మారాలంటే ధైర్యం కావాలా, తెలుపు కావాలా? దాడులు చేస్తారు, తిడతారు, కొడతారంటే అరే మన ఇంతమంది యువతకి మనం అండగా అక్కడ నిలబడతాం. ధైర్యం లేని వాళ్ళు జనసేనలో ఉండకండి. దంపు తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒక సామాజిక మార్పు రావాలంటే భయపడితే జనసేనకి నాయకులు అవసరం లేదు. ధైర్యంగా ఉన్నవాడే జనసేన నాయకుడు. ఎవడైనా సరే సరి తీశారు, ఆపండి. ఎందుకు తీస్తారని నిలతీసి అడగండి. ఎందుకు తీస్తారని అడగండి. నేను వచ్చిన తర్వాత వచ్చి స్టేజ్ తీసేశారని చెప్పడం లారీ పెట్టాను, గొప్పతనం కదా. స్టేజ్ తీయించకపోవడమే కదా నాయకత్వం అంటే, అది కావాలి నాయకత్వం. నేను కోరుకున్న నాయకత్వం అది. భయపడటానికి నాయకత్వాలు ఎందుకు? మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం, మన అభ్యర్థులను భయపెడతారు, మన అభ్యర్థులను రానివ్వరు. మీరు మార్పు రావాలి అంటే గొడవలకు సిద్ధం అవ్వండి. మార్పు రావాలంటే దమ్ములు. నేను ఇదే స్టేజ్ లో కానీ అనంతపురం నేను రాకముందు కానీ ఇలాగే తీస్తా ఉంటే నేను రోడ్ల మీద బజాయించి కూర్చునేవాడిని. వస్తే ఎవరు తీయించారని మీరు అయ్యా అయ్యా అమ్మ అంటే ఎవరు మన మాట? ఎందుకు మా హక్కుల్ని కాలు రాస్తున్నావు అని చెప్పి నిలబడితేనే ఆగుతా. భయపడే కొద్దీ మార్పు రాదు. నేను ఈ రోజున రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి? ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఇన్ని లక్షల మంది రైతులు వలస వెళ్ళిపోయారు, ఆడపడుచులు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఆగాలి అంటే నేను ఒకటే కోరుకుంటున్నాను, రైతుల వలసలు ఆగాలంటే రైతులకు ఏం చేయాలి? జనసేన ప్రభుత్వం రాగానే 5,000 రూపాయలు పెన్షన్, 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైలు ప్రతి నెలకి ప్రతి రైతుకి ఇస్తాం. ఆడపడుచులకి ప్రతి కుటుంబానికి సంపదనకు సంబంధం లేకుండా 10 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం. 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు రేషన్ సంబంధం లేకుండా రేషన్ తీసేసి డైరెక్ట్గా మా మహిళా ఆడపడుచు అకౌంట్లోకి వేస్తాం. ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగాలు చదువుకుంటున్నారు. ఇదే అనంతపురం వచ్చినప్పుడు బోల్డతమైన నిరుద్యోగుల కంప్లైంట్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ భృతి అంటారు. నిరుద్యోగ భృతికి ఖజానాలకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? మీ దగ్గర నుంచి అప్లికేషన్ ఫిల్ చేయని డబ్బులు తీసుకొని మీ దగ్గరే 250 రూపాయలు 500 రూపాయలు తీసుకొని